సార్ మీకు మైక్ ఇచ్చేస్తే మీరు ఏదో మాట్లాడేస్తారు, నాకు ఇవ్వాలని లేదు. సో మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు, సో కమర్షియల్ సినిమాలు పక్కన పెడదాం, సోల్ ఫిలిమ్స్ తీసి మేము యంగ్గా ఉన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఇప్పటికీ మీరు సినిమాల్ని ప్రేమిస్తారు, ప్రతి సినిమా మీరు మార్నింగ్ షో చూసి గుడ్ ఆర్ బ్యాడ్ మంచి సినిమాల్ని అప్రిషియేట్ చేస్తుంటారు. అలాగే ఈ జానును కూడా మాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సార్ సినిమా గురించి అంటే ముందు అందరు చెప్తున్నారు బాగుంది చాలా బాగుందని, కాదు మీరు ఈ సినిమాలో ఏ సోల్ని, ఎన్నో సినిమాల్ని డైరెక్ట్ చేసినా మీరు ఏ సోల్కు కనెక్ట్ అయ్యారో నాకు కావాలి. థ్యాంక్ యూ మీట్ కనుక థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ కుమార్ ది క్రియేటర్ ఆఫ్ ది డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ అండ్ ఎంటైర్ టీమ్ హ్యాట్స్ ఆఫ్. నీ ఎంగిరిందాలను ఎంత వార్త మట్టం మనసులో వచ్చుకుంది తమిళ కరెక్టేనా నీకే తెలీదు నీ ఎంగిరిందాలను ఇంత వార్త మనసులో వచ్చుకుందాను అసలు. ఇందాక అమ్మాయి కళ్ళ గురించి, శర్వానంద్ కళ్ళ గురించి చెప్పింది. ఈ సినిమాలో ఏ సినిమా కానీ ఏంటంటే హీరోయిన్ ఇట్లాంటి హీరోయిన్ కావాలి, హీరో ఇట్లాంటి వాళ్ళు కావాలి, మిగతా క్యారెక్టర్స్ కూడా ఇట్లాంటి వాళ్ళు కావాలి అనుకుంటారు. ఈ సినిమాలో ఎవరి కళ్ళు చూసినా అంత అద్భుతంగా ఉన్నాయి. చిన్నపిల్లల కళ్ళు కానిచ్చి ఎవ్రీబడి సైజ్, చిన్నపిల్ల చిన్న జానవి కానిచ్చి పెద్ద జానవి కానిచ్చి, వాడు చిన్న రామచంద్రన్ అలా అందమైన ఫేసుల కన్నా అందమైన ఎక్స్ప్రెషన్స్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. లక్కీగా గోల్డెన్ హ్యాండ్ దిల్రాజ్ అనేది, సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురం, జాను, హ్యాట్రిక్. ఆ సంతోషంతోనే నా సినిమాలో డ్రెస్ వేసుకొచ్చాడు చిరంజీవి. అబ్బనీ తింది దెబ్బలో సెకండ్ డ్రెస్ ఇదే, అది 1 ఇయర్ ఆడిన సినిమా. చాలా కాలం తర్వాత ఎంత అద్భుతమైన ఫీల్ అంటే, అన్నమయ్యకి క్లైమాక్స్లో ఎప్పుడో జరిగిందని తెగ ఏడుస్తారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి లవ్ స్టోరీ రావటం, అందులో వీళ్ళిద్దరూ పోటీ పడి నటించారు. నాకు కూడా క్లైమాక్స్లో నీకన్నా ఎక్కువ ఏడుపు నాకు వచ్చింది. అండ్ ఒక్కసారి యమున ఇతన్ని వేరే పంపించి యమునా తీరే అనే పాట వినంగానే ఒక్కసారి గుండె పిండేసినట్టయింది. దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ సీన్స్, సో మెనీ ఆగి ఆగి చెప్పటం. ఈ నేనైతే నీ పొజిషన్లో ఉంటే చంపేసేవాడిని అతను. ఒకేసారి అన్నీ చెప్పచ్చు, నేను అక్కడ చూశాను, ఇది చేశాను, తర్వాత పెళ్ళికి వచ్చాను, కొంచెం చెప్పి మన ఈ అమ్మాయిని చంపేశాడు అసలు. నేనైతే ఇందులో ఒకసారి చెప్పచ్చు కదా మొత్తం, ఒకే ఎడుపుతో అయిపోతుంది. అండ్ నాకెందుకో నా టైంకి ఏ సినిమాకి వెళ్తూ ఉంటే ఆ క్యారెక్టర్స్ కనపడతూ ఉంటాయి. రవిని ఎక్కిన వస్తూ ఉంటే అప్పుడే స్కూల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ వదిలేరు, ఒక చిన్న సమంత లాగా వెళ్తుంది ఒక అమ్మాయి. నువ్వు రవితో అన్నా ఆ అమ్మాయికి చెప్పాలి మనం రామచంద్రన్ ఉంటే వాళ్ళ క్లాస్లో వాడిని పిలిచి నేను మనసులో ఏముందో చెప్పేసాయి. అలా నాకు జీవితంలో గీతాంజలి ఒకటి, నేను తీసిన 16 వయసు ఆ ఎండ్ సీన్స్ చూస్తూ ఉంటే చాలా. ఆ రోజుల్లో కమలాసనను శ్రీదేవి చేశారు, నాగార్జున, ఆ కొత్త అమ్మాయి, మళ్ళీ ఇంతకాలానికి అంత గొప్ప ఇలాంటి వెళ్ళిన తర్వాత ఏంటంటే ప్రతివాడిని 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి అందరికీ మళ్ళీ స్కూల్ డేస్ గుర్తు రావటం, స్కూల్ డేస్లో అమ్మాయిలు ఏమైనా లీలగా కనపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ప్రతివాడు ఫోన్ చేస్తున్న సబ్జెక్టు
సరే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను నేనేం చేస్తుంటాను స్కూల్ డేస్లో అని. ఆలోచిస్తే హోలీ ఏంజల్స్తో స్టార్ట్ అయింది. చిన్న సమంత కూడా హోలీ ఏంజల్లో ఉంది, చదివిందంట, కానీ అప్పుడు నేలేను. ఆ ఏజ్కి హోలీ ఏంజల్ నాకు అమ్మాయి అబ్బాయి తేడా కానీ మరీ చిన్న. ఆ నెక్స్ట్ ఉంది రామకృష్ణ పరమహంస స్కూలు, అందులో అమ్మాయిలు లేరు. ఆ తర్వాత లైలా కాలేజీ, అందులో ఫాదర్స్ బ్రదర్స్ తప్ప సిస్టర్స్ కానీ వాళ్ళు లేరు. నా జీవితం అంతా కాలేజీ డేస్, స్కూల్ డేస్లో అమ్మాయే లేదు. ఆ తర్వాత సినిమాల్లో పడిన తర్వాత అమ్మాయిలో అమ్మాయిలు. అండ్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, వర్షంలో వీళ్ళిద్దరూ అంటే కాస్ట్ అప్రొడక్షన్ కూడా తగ్గించడానికి ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నా అంటే, ఒకే చొక్కా ఒకే కుర్తా, అది కూడా శర్వ ఓన్ షర్ట్ ఇచ్చి ఉంటాడు అమ్మాయికి. వర్షం రాబట్టి బతికిపోయారు డ్రెస్ చేంజ్కి. అంటే డైరెక్టర్ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ, నేను అనుకున్నది ఏంటంటే తర్వాత అంటే ఒక మంచి సినిమా చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది ఏమేంటుంది కొన్ని కొన్ని డైరెక్టర్ అనుకున్న దాంట్లో చాలా పెద్ద థాట్స్ ఉంటాయి. ఆయన అనుకున్నాడు లేదు తెలియదు కానీ, అది మట్టుకు వర్షం కాదు నా అకౌంట్ మీ. ఎక్కడో రోమియో జూలియట్, అనార్కలి సలీం, మన దేవదాసు పార్వతి, వీళ్ళందరూ పైనుంచి కార్చిన కన్నీళ్ళే వర్షం. అంటే ఇట్లాంటి లవర్స్ని చూసి ఆకాశమే అని అనుకుంటాడు అనుకుంటున్నాను నేను. అందులో ఆ స్టోరీలు విన్న అమ్మాయి కుర్తా, ఇతని కాకి షర్టు ఎంత బరువుకి ఉంటాయో తడిసిపోయి, ఆ సీన్ కూడా చాలా బాగుంది, నువ్వారేయటం విత్ జర్క్ ఆఫ్ టీయర్స్ ఐ మాస్కింగ్, నువ్వు వేసుకున్న కుర్తా అతనికి ఇచ్చావు కదా, అది అది నీ దగ్గర ఉంటే, నీ దగ్గర ఉంటే నేను అడుగుదాం అనుకున్నాను. తర్వాత అది ఆ కుర్తా రాఘవేంద్ర కాదు రామచంద్ర అదని తెలిసి వదిలేసాను, లేకపోతే అడిగేవాడిని. ఆల్ ది బెస్ట్ సమంత, ఆల్ ది బెస్ట్ శర్వానంద్, దిల్రాజు, యాక్ట్ చేసిన అందరికీ పేరు పేరున, అండ్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం సార్. సో ఇందులో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వేదిక రాసులతో కోరుకుంటున్నాం, అండ్ సాయి కిరణ్ గారిని, శరణ్య గారిని, హాసిని గారిని, అందరినీ వేదిక రాసులతో కోరుకుంటున్నాం. ఓకే ఓకే.